హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో స్టేట్ డయాగ్రామ్ ఫర్ సీక్వెన్స్ డిటెక్టర్ యూజింగ్ మీలీ మోడల్ ఫర్ నాన్ ఓవర్ ల్యాప్డ్ కండిషన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఏంటో ఫస్ట్ నేర్చుకుందాము ఆ తర్వాత అసలు మీలీ మోడల్ అంటే ఏంటి అలాగే స్టేట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఈ స్టేట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు నాన్ ఓవర్ ల్యాప్ట్ కండిషన్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సీక్వెన్స్ డిటెక్టర్ అంటే ఏంటి మనం ఒక సీక్వెన్స్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి సర్క్యూట్ ని సీక్వెన్స్ డిటెక్టర్ అంటారు అంటే ఈ సీక్వెన్స్ ని డిటెక్ట్ చేయాలి అంటే ఒక రిఫరెన్స్ ఇన్పుట్ సీక్వెన్స్ అనేది ఉంటే దానిలో మనం ఏ ని డిటెక్ట్ చేయాలి లేదా డిటెక్షన్ అంటే ఐడెంటిఫికేషన్ అని కూడా అనుకోవచ్చు ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ బిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి యూజ్ చేసే సర్క్యూట్ ఇది కాబట్టి ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ ఇన్పుట్ తీసుకుంటున్నాను దట్ ఈస్ ఇన్పుట్ సీక్వెన్స్ అనుకుంటున్నాను ఈ ఇన్పుట్ సీక్వెన్స్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ వన్ జీరో వన్ వన్ జీరో వన్ అలాగే జీరో వన్ జీరో జీరో ఇది నా ఇన్పుట్ సీక్వెన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ బిట్స్ అనుకుందాము ఇప్పుడు నేను దీనికి అవుట్పుట్ వాల్యూ రాయాలి అనుకుంటున్నాను అవుట్పుట్ సీక్వెన్స్ ఎలా రాస్తాను అంటే నేను డిటెక్ట్ చేయాలి అనుకున్నటువంటి నా యొక్క సీక్వెన్స్ ఆఫ్ బిడ్స్ వచ్చేసి వన్ జీరో వన్ అంటే ఓన్లీ నేను త్రీ బిడ్స్ ను మాత్రమే డిటెక్ట్ చేయాలి అనుకుంటున్నాను ఈ త్రీ బిడ్స్ ఈ ఇన్పుట్ సీక్వెన్స్ లో ఎక్కడెక్కడ ఉన్నది డిటెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మేము చూపిస్తాను ఈ వన్ జీరో వన్ అనేది వరుసగా ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా డిటెక్షన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ నుండి స్టార్ట్ చేయాలి జీరోతో స్టార్ట్ చేశాను కానీ ఇక్కడ ఫస్ట్ బిట్ వన్ ఉంది కాబట్టి జీరోని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ బిట్కి మూతున్నాను ఇక్కడ వన్ ఉంది కాబట్టి పాజిబిలిటీ ఉంది లేదా చూస్తాను వన్ జీరో వన్ త్రీ బిడ్స్ వరుసగా ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు త్రీ బిడ్స్ డిటెక్ట్ అయ్యాయి కాబట్టి వన్ జీరో వన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మరలా ఇంకొక గ్రూప్ వస్తుందా లేదో చూసుకోవాలి ఇంకొకసారి డిటెక్ట్ అవుతుందా లేదో చూడాలి జీరో అయిపోయింది వన్ అయిపోయింది ఈ జీరో తో స్టార్ట్ చేస్తే ఇక్కడ వన్ ఉంది కాబట్టి పాజిబిలిటీ లేదు నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ బిట్ తో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వన్ ఉంది కదా పాజిబిలిటీ ఉందేమో చూద్దాము వన్ జీరో వన్ మళ్ళీ ఈ త్రీ బిడ్స్ ఉన్నాయి మరి ఈ త్రీ బిడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి నాన్ ఓవర్లే అప్పుడు అన్నాను అంటే ఏ ఒక్క బిట్ కూడా రెండు గ్రూప్స్ లో కామన్ గా ఉండకూడదు అంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ త్రీ బిడ్స్ నేను ఒక గ్రూప్ చేశాను అంటే ఈ వన్ అనేది ఫస్ట్ గ్రూప్ లో ఉంటుంది సెకండ్ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి నేను తీసుకోవడానికి వీల్లేదు స్కిప్ చేయాలి నెక్స్ట్ జీరో చూడండి జీరో అంటే ఇక్కడ వన్ ఉంది చూడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ వన్ ఉంది కానీ నెక్స్ట్ బిట్ వన్ ఉంది చూడకూడదు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి వన్ వన్ జీరో వన్ ఉంది ఎస్ ఇక్కడ డిటెక్ట్ అవుతుంది నాకు కాబట్టి ఇది సెకండ్ గ్రూప్ అయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ జీరో తో చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వన్ లేదు నెక్స్ట్ వన్ మట్లా ఇక్కడ వన్ జీరో వన్ డిటెక్ట్ అవుతుంది కాబట్టి ఇది థర్డ్ బేట్ ఇది థర్డ్ గ్రూప్ నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇక్కడ వన్ ఉంది కానీ ఈ వన్ జీరో వన్ తీసుకోవచ్చు కానీ ఓవర్ ల్యాప్ అవుతుంది కాబట్టి తీసుకోకూడదు అనమాట కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి జీరో వన్ జీరో పాసిబిలిటీ లేదు ఇక్కడ వన్ జీరో అంటే ఎక్కడ కూడా మనకి పాజిబిలిటీ లేదు ఓన్లీ మనకి త్రీ గ్రూప్స్ వచ్చేసాయి ఇప్పుడు అవుట్పుట్ ఎలా రాస్తాము అంటే ఈ గ్రూప్ లో త్రీ బిడ్స్ కంప్లీట్ గా డిటెక్ట్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు మన యొక్క అవుట్పుట్ వన్ అవుతుంది అంటే మొత్తం సీక్వెన్స్ ఆఫ్ బిడ్స్ డిటెక్ట్ అయినాయి అని ఆ టాస్క్ కంప్లీట్ అయింది అని అర్థం అనమాట అప్పుడు వన్ వస్తుంది అంటే రిమైనింగ్ బిడ్స్ అన్ని కూడా మనకి అవుట్పుట్ జీరో అవుతుంది అలాగే ఇక్కడ సెకండ్ గ్రూప్ లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే వన్ వస్తుంది రిమైనింగ్ అన్ని బిట్స్ కూడా మనం జీరోస్ ఏ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా థర్డ్ గ్రూప్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వన్ వస్తుంది రిమైనింగ్ టూ బిట్స్ కూడా జీరోస్ అవుతాయి మిగతా అన్ని బిట్స్ కూడా జీరోస్ ఎన్ని గ్రూప్స్ అయితే అన్ని వన్స్ మాత్రమే వస్తాయి అనమాట ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది గ్రూప్ ఓన్లీ విల్ కెట్ ది వన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఎలా రాయాలి అలాగే ఇన్పుట్ లో ఎలా డిటెక్ట్ చేసాము అనేది నేను చూపించాను ఇది జస్ట్ అర్థం కావటం కోసమేనండి ఇక్కడ మనం ఒక ట్వంటీ బిట్స్ తీసుకుంటేనే ఇంత టైం పట్టింది అదే మీరు హండ్రెడ్ బిట్స్ లేదా థౌజండ్ బిట్స్ లేదా ఒక వన్ ల్యాక్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆ సీక్వెన్స్ డిటెక్షన్ అనేది మనకి చాలా టైం పడుతుంది మాన్యువల్ గా చేయాలి అంటే దానికోసమే ఒక సర్క్యూట్ ని డిజైన్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఆ సర్క్యూట్ ని ఆ సర్క్యూట్ కి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్ మార్చాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఈ యొక్క అవుట్పుట్ డేటా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ సీక్వెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఈజీగా అవుట్పుట్ ని అవుట్ చేయగలిగేలాగా ఒక సీక్వెన్స్ డిటెక్టర్ కి సర్క్యూట్ ని డెవలప్ చేసినట్లయితే మనం ఇన్పుట్ సీక్వెన్స్ ఎన్ని బిట్స్ తీసుకున్నా పర్లేదు అలాగే మనం తీసుకునేటువంటి ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ బిట్స్ కూడా ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కేవలం ఈ సీక్వెన్స్ డిటెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికోసమే చెప్పాను అయితే సపోజ్ ఇక్కడ నేను ఇన్పుట్లో ఈ బిడ్స్ ఆర్డర్ మార్చాను అనుకోండి అప్పుడు ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా కానీ ప్రతిసారి మనము ఒక ట్వంటీ బిడ్స్కే ఇంత టైం పడితే సపోజ్ మీరు ఒక హండ్రెడ్ బిడ్స్ లేదా థౌజండ్ బిడ్స్ అలా తీసుకున్నారు అనుకోండి అప్పుడు మనకి సీక్వెన్స్ డిటెక్షన్ అనేది చాలా టైం టేకింగ్ అవుతుంది అంతే కదా అలాగే ఒక ఫిక్స్డ్ గా ఒక సీక్వెన్స్ కే కాదు ఏ సీక్వెన్స్ ఇచ్చినా సరే మెథడ్ అనేది అలాగే ఉంటుంది అవుట్పుట్ అనేది గా జనరేట్ అవుతూ ఉండాలి దానికోసం డెవలప్ చేసేటువంటి సర్క్యూట్ ని సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ అంటాం అనమాట కాబట్టి ఈ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ ని మనం డిజైన్ చేసినట్లయితే ఈజీగా ఆ ఇన్పుట్ సీక్వెన్స్ ఇస్తాము ఆటోమేటిక్ గా అవుట్పుట్ సీక్వెన్స్ ని జనరేట్ చేసేస్తుంది సో ఆ యొక్క సర్క్యూట్ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్టేట్ డయాగ్రామ్ ని డెవలప్ చేయటం ఈ స్టేట్ డయాగ్రామ్ కానీ డెవలప్ చేయటం వచ్చేసింది అనుకోండి మిగతా అదంతా వచ్చేసినట్లే మీకు కాబట్టి ఇక్కడ నేను ఈరోజు ఈ స్టేట్ ని డిఫరెంట్ డేటాకి ఎలా డెవలప్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వన్ జీరో వన్ వన్ అనే సీక్వెన్స్ ఉంది అనుకుంటున్నాను ఈ సీక్వెన్స్ ని నేను డిటెక్ట్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ నాకు ఫోర్ బిట్స్ ఉన్నాయి కదా ఫోర్ బిట్స్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేసేది మిలీ మోడల్ కాబట్టి ఫోర్ స్టేట్స్ కావాలి ఎస్ జీరో ఎస్ వన్ ఎస్ టూ అండ్ ఎస్ త్రీ ఇప్పుడు దీనికి స్టేట్ దగ్గర ఈజీగా ఎలా డెవలప్ చేయాలో చూపిస్తాను మీకు ఎస్ జీరో సేమ్ ఆ ఫోర్ స్టేట్స్ ని ఇక్కడ మీరు సర్కిల్స్ లో పెట్టేస్తారు స్మాల్ సర్కిల్స్ లో నెక్స్ట్ ఇంటర్ కనెక్ట్ చేయాలి ఫోర్ స్టేట్స్ అని కూడా ఎస్ జీరో టు ఎస్ వన్ అలాగే ఎస్ వన్ టు ఎస్ టు నెక్స్ట్ ఎస్ టూ టు ఎస్ త్రీ నెక్స్ట్ ఈ ఎస్ జీరో అనేది స్టార్టింగ్ స్టేట్ కాబట్టి దీన్ని ఇనీషియల్ స్టేట్ అని అంటారు అలాగే రీసెట్ స్టేట్ అని కూడా అనుకోవచ్చు ఓకే ఇనీషియల్ స్టేట్ అనొచ్చు లేదా రీసెర్చ్ స్టేట్ అని కూడా అనొచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రతి స్టేట్ కి కూడా నెక్స్ట్ స్టేట్ ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏంటి ఈ స్టేట్ తర్వాత జీరో ఉందా లేకపోతే ఏముంది లేదా ఈ ఈ టూ బిడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీరో ఉందా వన్ ఉందా ఇలా వన్ బై వన్ వెరిఫై చేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా అన్నమాట అనమాట సేమ్ సో ఎస్ జీరోలో లో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎయిట్ చూడాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి గివెన్ సీక్వెన్స్ బిట్స్ ని ఇక్కడ ప్లేస్ చేయాలి వన్ జీరో వన్ అంటే మనం మోడల్ లో ఎన్ని బిడ్స్ డిటెక్ట్ చేయాలంటే అన్ని స్టేట్స్ తీసుకుంటాము కానీ ఈ బిట్స్ ని ప్లేస్ చేసేటప్పుడు ఓన్లీ ఎన్ మైనస్ వన్ బిడ్స్ మాత్రమే ప్లేస్ చేయాలి ఎన్ బిడ్స్ అంటే ఏంటి టోటల్ నంబర్ ఆఫ్ ని ఎన్ అనుకోండి సపోజ్ అంటే ఎన్ ఈక్వల్ టు ఫోర్ కదా అంటే ఎన్ మైనస్ వన్ అంటే త్రీ అనమాట అంటే ఓన్లీ త్రీ మాత్రమే ప్లేస్ చేయాలి దిమేనింగ్ లాస్ట్ బిట్ ని మనం తర్వాత చూద్దాము ఓకే అంటే ఇప్పుడు ఎస్టీ అనేది ఈ ఫస్ట్ ఎస్టీ హీరోతో స్టార్ట్ చేస్తున్నాము లెఫ్ట్ సైడ్ నుండి ఎస్ జీరో అనేది ప్రజెంట్ స్టేట్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఇది ఎక్స్ అని ఎందుకు చెప్తున్నాను మనం ఇందాక మనం దేనిలో వెరిఫై చేసాము డిటెక్ట్ చేసాము ఇన్పుట్ సీక్వెన్స్లో ఇన్పుట్ అంటే ఏంటి వేరియబుల్ ఎక్స్ అని డిఫైన్ చేసుకోవచ్చు అలాగే అవుట్పుట్ని వై అనేటువంటి వేరియబుల్తో మనం డిఫైన్ చేసుకోవచ్చు కాబట్టి మీలి మోడల్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ బై వై కండిషన్ మెన్షన్ చేయాలి ఓకే అంటే ఎస్టీ రూ ప్రజెంట్ స్టేట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎస్ వన్ అనే స్టేట్ కి వెళుతుంది మరి వై వాల్యూ ఎంత ఉందండి వై ఈక్వల్ టు జీరో ఎందుకు జీరో అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను అంటే లాస్ట్ ఫోర్త్ బిట్ వచ్చేంత వరకు కూడా మనకి అవుట్పుట్ వై వన్ రాదు కదా ఇందాక మీకు ఎగ్జాంపుల్ లో చెప్పాను కదా సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి ఇప్పుడు వై ఎలా వస్తుంది లాస్ట్ బిట్ మనకు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కదా వన్ అంటే రిమైనింగ్ అన్ని బిట్స్ జీరోసే కదా వైకి కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వై ఈక్వల్ టు జీరో అవుతుంది అందుకనే ఇనిషియల్ గానే మీరు డైరెక్ట్ గా అన్నింటికి కూడా జీరోస్ పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు జీరో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎస్ వన్ కి వెళ్ళింది ఆటోమేటిక్ గా ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్కడికి వెళుతుంది అంటే సెల్ఫ్ స్టేట్ కి వెళ్ళింది బై వై ఆల్వేస్ జీరో నెక్స్ట్ ఈఎస్ జీరో తో అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ వన్కి వచ్చేసి ఏంటి ఈ ఎస్ వన్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్పుట్స్ నోట్ చేసుకోవాలి ఎస్ వన్కి ఇన్పుట్ ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ వచ్చింది కాబట్టి వన్ ఎస్ టూ కి ఇన్పుట్ ఏంటి అంటే టూ బిట్స్ వస్తున్నాయి వన్ జీరో వస్తుంది ఎస్ త్రీకి ఎంత అంటే త్రీ బిడ్స్ వస్తున్నాయి కాబట్టి వన్ జీరో వన్ అని రాయాలి నెక్స్ట్ ఎస్ వన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ప్లస్ టూ కి పెడుతుంది ఎందుకు ఓన్లీ టూ టైమ్సే చూస్తున్నారు మేడం మిగతా కాంబినేషన్స్ చూడలేదని మీ డౌట్ రావచ్చు ఎక్స్ అనేది సింగిల్ వేరియబుల్ కదండి సింగిల్ వేరియబుల్ అంటే ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఓన్లీ టూ కాంబినేషన్స్ మాత్రమే ఓకే అంటే ఒకసారి ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకోవాలి అలాగే ఎక్స్ ఈక్వల్ టు వన్ మాత్రమే తీసుకోవాలి అలాగే వై కూడా అంతే ఒకసారి జీరో అన్న వస్తుందా లేదా వన్ అన్న వస్తుంది ఏదో ఒకటి మాత్రమే వచ్చింది అనమాట ఓకే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్ వన్ జీరో ఉన్నప్పుడు ఎస్ టూ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఎక్స్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతుంది ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ టు వన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూడబోతున్నాను వన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతుంది అంటే ఫస్ట్ దీనికిదే సెల్ఫ్ స్టేట్ కి వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే దీన్ని కంపేర్ చేసుకోవాలి కంపేర్ చేసినప్పుడు రెండు మ్యాచ్ అయినాయి కదా మ్యాచ్డ్ కాబట్టి అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎస్ వన్ కి వెళ్తుంది ఓకే సో గో టు ఎస్ వన్ దీన్నే సెల్ఫ్ స్టేట్ అంటారు ఓకేనా కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వన్ అగెయిన్ వై ఈక్వల్ టు జీరో అయిపోతుంది ఇంకా రెండో చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో ఎస్ వన్ తో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎస్ టూ కి వచ్చేసేయండి ఎస్ టూ కూడా అంతే ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎస్ త్రీకి వెళ్ళింది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు జీరో కి చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకి టూ బిట్స్ ఉన్నాయి ఎస్ టూ అంటే టూ బిట్స్ కాబట్టి ఎస్ కే వెళుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఈ రెండింటిని ఒక టూ బిట్స్ గ్రూప్ గా తీసుకోండి అంటే ఈ వన్ జీరో 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 ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఎస్ టూ కి పాసిబిలిటీ లేదు నెక్స్ట్ ఎస్ టూ కాకుండా దీని ముందు స్టేట్ కి ఏమైనా వెళుతుందా చూడాలి స్టేట్ కి వెళ్తుంతా చూడాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి నాన్ ఓవర్ ల్యాప్ కాబట్టి దీని ముందు స్టేట్ తో చూడకూడదు ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అయితే సెల్ఫ్ స్టేట్ కి వెళ్ళిద్ది లేదు అంటే డైరెక్ట్ గా ఇక్కడికి రీసెట్ స్టేట్ కి వెళ్ళిపోయింది ఓకే ఎప్పుడు అంటే జీరో బై జీరో కేసు ఓకే నెక్స్ట్ ఎస్ కి వచ్చేసేయండి ఎస్ త్రీ కూడా అంతే ఇక్కడ రెండు కేసులు లేవు ఎక్స్ ఈక్వల్ టు జీరో చూడాలి ఎక్స్ ఈక్వల్ టు వన్ జోయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు జీరో పెట్టాను నేను ఇక్కడ త్రీ బిట్స్ ఉన్నాయి మళ్ళీ ఈ త్రీ బిట్స్ ని చూడండి వన్ జీరో వన్ జీరో వన్ జీరో రెండు మ్యాచ్ అవ్వట్లంటే ఇక స్త్రీకి వెళ్ళదు కాబట్టి ఎక్కడికి వెళ్తుంది అంటే ఆటోమేటిక్ గా సేమ్ రీసెట్ స్టేట్ కే వెళ్ళిద్ది అనమాట రీసెట్ స్టేట్ అంటే ఇక్కడ ఎప్పుడు ఎక్స్ ఈక్వల్ టు జీరో అప్పుడు బై జీరో ఎందుకు అంటే లాస్ట్ బిట్ వన్ కాబట్టి ఇక్కడ తీసుకున్నా తీసుకున్నాక జీరో ఎప్పుడైతే వన్ వస్తుందో అప్పుడు వన్ వచ్చింది అవుట్పుట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ చూడాలి ఇక్కడ ఇంకొక కేసు తీసుకుంటాను అంటే వన్ జీరో వన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది ఎస్త్రీకి ఇప్పుడు నేను వన్ పెడుతున్నాను ఈ త్రీ బిడ్స్ ఈ అలాగే ఈ త్రీ బిడ్స్ కంపేర్ చేస్తాను అగైన్ ఎస్ త్రీకి కాదు అంటే సేమ్ మరలా రీసెర్చ్ కి వెళ్ళద్ది అంటే ఇక్కడ సెమీ కాలన్ పెట్టేసి ఇక్కడ నేను ఏకేస్ రాయాలి వన్ బై వన్ రాయాలి అంతేనండి దిస్ ఈజ్ స్టేట్ డైగ్రామ్ ఫర్ వన్ జీరో వన్ వన్ క్లియర్ సో దిస్ ఈస్ యూజింగ్ నాన్ ఓవర్ ల్యాప్డ్ అండ్ మిలే మోడల్ అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను వన్ జీరో వన్ జీరో వన్ అని తీసుకున్నాను అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బిడ్స్ వచ్చేసి ఫైవ్ కాబట్టి స్టేట్స్ వచ్చేసి ఫైవ్ స్టేట్స్ తీసుకోవాలి ఎస్ జీరో ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అండ్ ఎస్ ఫోర్ ఓకే ఇప్పుడు స్టేట్ డయాగ్రామ్ చేద్దాము స్టేట్ డయాగ్రామ్ అంటే సేమ్ ఆ స్టేట్స్ అన్నింటినీ కూడా సర్కిల్స్లో పెట్టేసి ఇంటర్ కనెక్ట్ చేయాలి ఎస్ టూ ఎస్ త్రీ అలాగే ఎస్ ఫోర్ తీసుకున్నాను లెఫ్ట్ టు రైట్ ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈచ్ ని కాబట్టి ఎస్ వన్ టు ఎస్ టు ఎస్ టూ టు ఎస్ త్రీ ఎస్ త్రీ టు ఎస్ ఫోర్ తీసుకున్నాను ఫస్ట్ స్టేట్ ఆల్వేస్ ఇనిషియల్ స్టేట్ లేదా రీసెట్ స్టేట్ అలాగే యారో మార్క్స్ పెట్టుకోవాలి లెఫ్ట్ టు రైట్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి బైనరీ డేటా ఏదైతే ఉందో మనం ఫైవ్ బిడ్స్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఫోర్ బిడ్స్ మాత్రమే ఇక్కడ ప్లేస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎస్ వన్ కి వన్ వస్తుంది అంటే ఇన్పుట్ డేటా రాస్తున్నాను ఎస్ టూ కి వన్ జీరో టూ బిడ్స్ వస్తాయి ఎస్ త్రీ కి వన్ జీరో వన్ వస్తుంది ఎస్ ఫోర్ కి వన్ జీరో వన్ జీరో వస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎస్ జీరోకి బై జీరో బై వాల్యూ కూడా పెట్టేస్తున్నాను డైరెక్ట్ గా జీరో ఇది కూడా జీరో అవుతుంది నెక్స్ట్ ఎస్ జీరో ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎస్ వన్ కి వెళుతుంది అలాగే ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎక్కడికి వెళుతుంది అంటే బై డిఫాల్ట్ ఇది సెల్ఫ్ స్టేట్ కి అంటే ఇనిషియల్ స్టేట్ కి వెళుతుంది కాబట్టి జీరో బై జీరో ఉంది నెక్స్ట్ జీరో ఉంటుంది నెక్స్ట్ ఎస్ వన్ ఎస్ వన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎస్ టూకి వెళ్ళింది ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎక్కడికి వెళుతుంది అని కాబట్టి ఈ రెండు మనం కంపేర్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ అసలు ఎస్ వన్ ఎస్ వన్ కి వెళ్తుందా లేదా సెల్ఫ్ స్టేట్ కి అనేది చెక్ చేయాలి ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి డిఫినెట్ గా ఇది సెల్ఫ్ స్టేట్ కి వెళ్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఈక్వల్ టు వై ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఎస్ టూ గురించి చూద్దాము ఎస్ టూ ఎక్స్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎస్ టూ వెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇట్ గోస్ టు ఎస్ త్రీ అంటే ఎస్ త్రీకి వెళుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ టూ గురించి చూద్దాము ఇక్కడ ఎస్ టూ ఎస్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎస్ త్రీకి వెళుతుంది మనం చెక్ చేయాల్సింది ఎక్స్ ఈక్వల్ టు జీరోకి కాబట్టి అగెయిన్ ఎస్ టూ కి వెళుతుందా లేదా చూడాలి అంటే ఈ ఫస్ట్ టూ బిట్స్ లాస్ట్ టూ బిట్స్ కంపేర్ చేయాలి కాబట్టి ఇది మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి ఇక్కడ నాన్ ఓవర్లు అప్పుడు కాబట్టి దీని ముందు స్టేట్స్ తో అటు ఎస్ వన్ తో కంపేర్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్ గా ఇది రీసెట్ స్టేట్ కి మాత్రమే వెళ్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇది ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వై షుడ్ బి జీరో నెక్స్ట్ ఎస్ త్రీ ఎస్ త్రీ అనేది ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎస్ ఫోర్ కి వెళ్ళింది ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన వన్ కి ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ ఫస్ట్ త్రీ బిడ్స్ లాస్ట్ త్రీ బిడ్స్ కంపేర్ చేసి ఎస్ కి వెళుతుంది లేదో చూడాలి కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ కాదు కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా రీసెట్ స్టేట్ కి మాత్రమే వెళ్తుంది అనమాట ఓకే ఇప్పుడు వెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు నెక్స్ట్ ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ టూ కేసెస్ చూడాలి వెన్ ఎక్స్ ఈక్వల్ టు జీరో చూద్దాము ఫస్ట్ ఈ ఫోర్ బిట్స్ మరి లాస్ట్ ఫోర్ బిట్స్ మ్యాచ్ అవుతున్నాయి చూడాలి మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా మనకి రీసెట్ స్టేట్ కి వెళ్తుంది ఎక్స్ ఈక్వల్ టు జీరో అప్పుడు అలాగే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ కి కూడా చూద్దాము అంటే ఈ ఫోర్ ఇట్ ఈస్ గానే తీసుకోవాలి మరలా సెకండ్ కేసులో కూడా ఈ ఫోర్ బిట్స్ ఈ ఫోర్ బిడ్స్ చూస్తే సేమ్ స్టేట్ కి వెళ్తలేదు కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే సెల్ఫ్ స్టేట్ కి మాత్రమే వెళుతుంది ఇది కూడా రీసెట్ స్టేట్ కి మాత్రమే వెళ్ళద్ది అంటే రెండు స్టేట్స్ లో కూడా ఇది రీసెట్ స్టేట్ కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సెమీ కాల్ అని పెట్టి వన్ అని పెట్టవచ్చు ఇది జీరో బై జీరో అవుతుంది ఇక్కడ వన్ ఈ లాస్ట్ బిట్ వన్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి వన్ వస్తుంది అనమాట ఇది స్టేట్ డయాగ్రామ్ అర్థమైంది కదా ఇప్పుడు స్టేట్ డయాగ్రామ్ గానే డ్రా చేయటం వచ్చింది అనుకోండి మీకు నెక్స్ట్ స్టేట్ టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ డెవలప్ చేయటం చాలా ఈజీ సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఓవర్ ల్యాప్డ్ కండిషన్ అలాగే మిలీ మోడల్ కి స్టేట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి మోర్ మోడల్స్ కూడా ఎలా డ్రా చేయాలి అనేవి నెక్స్ట్ వీడియోస్ లో వాచ్ చేయండి థ్యాంక్ యూ